హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహనీత వ్లాగ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేసాయి ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎంతో టేస్టీ టేస్టీ చేపల పులుసు మంచిగా చిక్కగా చాలా టేస్టీగా మొక్కలు మెత్తబడకుండా ఇలా ఏ పీస్ కా పీస్ ఉండేలాగా ఎంత జాగ్రత్తగా ఈజీగా చేసేసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాము లే చేయకుండా ఇంకా చేపల పులుసు తయారీని చూసేద్దాం రండి దీని తయారీకి ముందుగా ఉల్లిగడ్డలని ఈ విధంగా పొయ్యి మీద కాల్చుకొని నల్లగా అవనివ్వాలి వీటిని చల్లారాక వీటిని ఒక మిక్సీలో వేసుకొని పది వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో తగినంత ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చేపలకూరలో ఖచ్చితంగా మెంతాకు వేయాలి ఆ వాసన భలే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేయాలి మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత పసుపు వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు కారం ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసి కలిపి మూత పెట్టుకొని టూ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మనం ఫిష్ని యాడ్ చేసుకోవాలి దీన్ని గంటేతో అసలు కలపకూడదండి ఇలా చూపిస్తున్నట్టు యాంగర్తో గిన్నెనంతా ఇలా కదిపితే ముక్కలనే కలిసిపోతాయి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత పచ్చివాసన పోతుంది అప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని మనం ఎంతైతే చింతపండు రసం వేసుకున్నామో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగాసేపు ఉడికిపోతుందండి ముక్కలు మెత్తబడిపోతాయి చితికిపోతాయి అలా బాగా వాటర్ యాడ్ చేసుకోవద్దు నెక్స్ట్ సరిపడినంత మన క్వాంటిటీకి సరిపోయేంత ఉప్పు కారము అంతా చూసుకొని మళ్ళీ వేసుకొని ఉడకబెట్టుకోవాలి పులుసు చిక్కబడి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత చివరగా మనకు ఒక స్పూన్ ధనియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మనం కాసేపు ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది మనకి చాలా టేస్టీ టేస్టీ ఎంతో చేపల కూర మనకు రెడీ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఏ పీస్ కాపీస్ చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చివరగా మనం కొత్తిమీరతో గార్ని చేసుకుంటే మన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే వెంటనే సహిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్